రైట్ మొత్తానికి అయితే టీ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం ప్రధానమంత్రి గారు అవమానించిండ్రు అవహేళన చేసిండ్రు అట్లాంటి నరేంద్ర మోడీని తెలంగాణ సమాజమంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే కొంతమంది ముసుగు వీరులు తమ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం తమ అవసరాల కోసం నరేంద్ర మోడీ అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెత్తుల కోసం ఇచ్చిన కాంట్రాక్టుల కోసం కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని గాంధీ కుటుంబాన్ని కించపరచాలని హింసించాలని బెదిరించుకోవాలని లొంగదీసుకోవాలని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుంటా చేయాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈడీ కేసులు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి కోవిడ్ వచ్చి ఉండి 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని హుకుం జారీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈడీ ఎదురుగా ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఇబ్బందికి గురిచేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా బెదిరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడలే 4 కోట్ల ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 6 దశాబ్దాల ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను పోరాటాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని రాజకీయ కక్షలలో భాగంగా ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి ఆవిడను అవమానిస్తున్నప్పుడు ఆ తల్లి బిడ్డలుగా ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని కాంగ్రెస్ నాయకులమని కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్ కు పిలిచి అవమానిస్తుంటే హింసిస్తుంటే వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టులో ఒప్పందం చేసుకున్నారు నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెత్తుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో అక్రమ కేసులు పెట్టిండ్రో ఆ రోజు వెళ్లి శత్రువు ఒళ్ళో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు అక్కడ ప్రజలు గెలిపించింది చేతి కూర్చును
కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడలో గెలిపించిండ్రు నీకు నిజంగానే నష్టం జరిగినా కష్టం వచ్చినా నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి సర్దిద్దుకోవడానికి అవకాశం ఉండే కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము మీ అనుబంధము ఆర్థిక బంధాలే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఆనాడు ఎవరో చెప్తే ఏమో అనుకున్నా ఈ రోజు మునుగోడు తరపున ఎన్నికైన వ్యక్తులు పార్టీని అక్కడి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తల్లిలాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి భారతీయ జనతా పార్టీ పంచన చేరడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ క్షమించరు కాబట్టి ఈ రోజు గతంలో లాక వ్యవహారాలు ఉండవు మీరు అనుకుంటుండొచ్చు మభ్య పెడతామను లేకపోతే సమయానుకూలంగా మాటలు మార్చడం ద్వారా పార్టీని బలహీనపరచడం ద్వారా పార్టీకి నష్టం కలిగించాలి అనుకుంటూ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు కాబట్టి స్పష్టంగా మునుగోడు ఉప ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించబోతుంది అదే విధంగా 5 తారీఖు రోజు 2 గంటలకు మునుగోడులో విస్తృత స్థాయి ప్రజల సమక్షంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది తెలంగాణలో జరుగుతున్న పార్టీ పిరాయింపులు ఆర్థిక లావాదేవీలకు పులిస్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచించండి ఇలా రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చేయేంది ఏమన్నా ఉందా వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు ఇదే కాకుండా వారు సతీమణి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఇంకొక సోదరుడికి కూడా జడ్పీటీసీ ఇచ్చారు అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది అన్ని రకాల హోదాలను ఇచ్చింది అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ను ముంచడం ద్వారా బ్రాండ్ని ఉపయోగించాలని చూస్తారు ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా ఇంతకంటే వ్యాపారాల కోసం అమ్ముడుపోయే వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పుడు నా రాజీనామా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ వ్యక్తులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల నిర్వహణ కమిటీని నియమిస్తుంది 5 తారీఖు రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు మధు యాస్కి గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు బలరాం నాయక్ గారు అందరం మునుగోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు వింటాం మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా గుండెలదరేలా తీర్పిస్తాం దీన్ని మొదలు పెట్టింది కేసీఆర్ ఇట్లాంటి దుర్మార్గమైన క్రీడ దీన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు ఈ ఇద్దరి దుర్మార్గులను పాతరేయాల్సిన సందర్భం వచ్చింది ఈ ఇద్దరు దుర్మార్గులను పాతరేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది మునుగోడు చైతన్యానికి పునాది కమ్యూనిస్టు పోరాటాలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా
ఎదురొట్టి నిలబడ్డ గడ్డ మునుగోడు గడ్డ నల్గొండ జిల్లా ఆ గడ్డ తీర్పు ఇవ్వబోతుంది ఆ గడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందు ఉండబోతుంది మునుగోడు ప్రజలు ఈ దేశంలో ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు ప్రధానమంత్రి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు ముఠాలతో రావచ్చు మూటలతో రావచ్చు ఈడీలతో రావచ్చు ఇన్కమ్ ట్యాక్స్లతో రావచ్చు ఏది వచ్చినా సరే కాంగ్రెస్ శ్రేణుల ముందు తల వంచి తీరవలసిందే ప్రజా తీర్పు ఈ వ్యక్తులకు ఈ దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పే విధంగా అక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా అహోరాత్రులు మీకు అండగా నిలబడతాం కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేయదు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం కార్యకర్తలే ప్రాణ సమానులైన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మేమందరం కూడా క్షేత్ర స్థాయిలో వస్తున్నాం శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా 5 తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు పట్టణ గడ్డ మీద కాంగ్రెస్ ప్రతాపము కాంగ్రెస్ శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శిద్దాం అందరిని కూడా నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు జిల్లా అధ్యక్షులకు కూడా ఇక్కడి నుంచే నేను సూచన చేస్తున్నా నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు రేపు ఉదయం నుంచే క్షేత్ర స్థాయికి వెళ్లి గ్రామ గ్రామాన కార్యకర్తల్ని శ్రేణులను సమన్వయం చేసి 5 తారీఖు రోజు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం ఆ శ్రేణులు ఇచ్చిన తీర్పును అవమానించి కాంట్రాక్టుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తులకు గుణపాఠం చెప్పే విధంగా శ్రేణులందరినీ కదిలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. 100కి 100% ఉంటాడు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నిన్న స్పష్టంగా వారు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి ముందర స్పష్టంగా చెప్పినారు వారు కాంగ్రెస్ జెండాను వదలరు. కాంగ్రెస్ జెండానే ఊపిరిగా పార్టీలో ఎదిగిన వ్యక్తి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీ అన్ని హోదాలు బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించడానికి హోరాత్రులు శ్రమిస్తారు. వారు స్పష్టంగా నాకు జానారెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మాణిక్ ఠాగూర్ గారికి కేసీ వేణుగోపాల్ గారికి విస్పష్టంగా వారు నిన్న మాట చెప్పిండ్రు. వారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారు కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాడు. ఆ భువనగిరి పార్లమెంటు ఎంపీగా ఈ మునుగోడు అసెంబ్లీ వారి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. వారు పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులకు అండగా నిలబడతారు. ఇప్పుడు 2019 జూన్లో తిరుపతిలో మాట్లాడి ఆ తర్వాత చాలా సందర్భాలలో మాట్లాడి అన్నిటికంటే సోనియా గాంధీ గారిని ఈడీ అక్రమ కేసులు పెట్టి వారిని అవమానించే విధంగా భయపెట్టే విధంగా వారి మీద దాడి చేస్తున్న సందర్భంలో నీకు ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు లేదా నీకు ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు నీకు బాధ ఉండొచ్చు. కన్న తల్లి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిని ఒక దుష్టుడు అవమానిస్తుంటే బిడ్డగా వీధి పోరాటాలు చేయాల్సిన నువ్వు అమిత్ షా నరేంద్ర మోడీని కలిసి నువ్వు ఆ పార్టీలో చేరతా అని చెప్పినవంటే ఇక పార్టీ గురించి గాని పార్టీ నిర్ణయాల గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు అసలే లేదు. ఇవాళ తప్పించుకోవడానికి తెలంగాణ మునుగోడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి కారణాలన్నీ చూపిస్తున్నాడు. ఇలాంటి చిల్లర మల్లర కారణాలు చెప్పే కంటే ముందు మీరు ఎందుకు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు అవమానిస్తుంటే తల్లి లాంటి సోనియా గాంధీ గారికి అవమానం జరుగుతుంటే నువ్వు వెళ్లి అమిత్ షాను కలిసినవంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేగు బంధం తెగిపోయింది. ఇక ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ బిడ్డ కాదు ఆయన. కాంగ్రెస్ పార్టీ బిడ్డగానోడు ఏం మాట్లాడినా చెల్లని చిత్తు కాగితంతో సమానం. బీజేపీకి జైలైతే అప్పుడు చెప్పలేదు కాబట్టి ఏదైతే గెలవబోతుందో దానికి వెళ్లే అవకాశం ఉందని చెప్పాడు.
ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలో పోతాడా, ఏట్ల పోతాడా, గోదాట్ల పోతాడా, బంగాళాఖాతంలో పోతాడా, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఏ పార్టీ ద్వారా నీకు హోదాలు వచ్చిందో, గౌరవం వచ్చిందో, గుర్తింపు వచ్చిందో, బ్రాండ్ వచ్చిందో, ఆ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని శత్రువులు చుట్టుముట్టి దాడి చేస్తుంటే బిడ్డగా అండగా నిలబడాల్సిన వాడివి, వీరోచితంగా యుద్ధాలు చేస్తాను ప్రగల్భాలు పలుకుతున్న నువ్వు శత్రు పక్కన చేరి ఏంది ఆయన మాట్లాడేది? మేము ఆయన ఏ పార్టీలకు పోతాడనే దాని మీద నేను చర్చ చేయదలుచుకోలే. ఆయన రాజీనామాతోనే ఆయనకు 20,000 కోట్లు 30,000 కోట్లు కాంట్రాక్ట్ వస్తుంది, ఆర్థిక లబ్ధి చేకూరుతుందా అని నేను మాట్లాడదలుచుకోలే. ఆయన రాజీనామాతోని మునుగోడులో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా జరగదా అనే చర్చకు నేను పోదలుచుకోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా, నరేంద్ర మోడీ కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి అనారోగ్యంతో ఉండి కోవిడ్ ప్రభావం నుంచి బయటపడక ముందే మహిళని చూడకుండా 75 సంవత్సరాల వయసులో తల్లి లాంటి సోనియా గాంధీ గారిని, తల్లి లాంటి కాదు కన్న తల్లి సోనియా గాంధీ గారు మాకందరికి, అలాంటి తల్లిని అవమానిస్తుంటే నువ్వు శత్రు పక్కన చేరి శత్రు నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ఇక నువ్వు ఏం వాదించినా అసలు మనిషిగా అతను మనిషి అనే పదానికే అర్హుడు కాదు. కాబట్టి అలాంటి మనిషి అనే అర్హతనే కోల్పోయిన వ్యక్తులు మాట్లాడే మాటల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని తెలంగాణ సమాజం గాని హర్షించదు. తను వాదన కోసం ఏమైనా వాదించవచ్చు, అతని వాదన పస ఉందా లేదా మీరు నిర్ణయించండి. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వచ్చాడు, అమిత్ షాను కలిసాడు, ఉపఎన్నిక వస్తుంది అనే వార్త ఫస్ట్ అధికార పార్టీ పత్రికలోనే వచ్చింది. గత కొంతకాలంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర పార్టీల మధ్య రాజకీయ వ్యూహం భాగంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు వస్తున్నాయని భావించడానికి అవకాశం ఉందా? రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు, ఎన్నికలలో గెలవాలనుకున్న వాళ్ళు ఏవైనా చేస్తారు. నేను ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు, మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మా మీద ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టే ప్రక్రియ చేపట్టాలి. తిప్పికొట్టాల్సిన వ్యక్తులు, లబ్ధిదారులు శత్రు పక్కన చేరి సొంత పార్టీని చంపేయాలనే ప్రయత్నం చేస్తుంటే దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఒకవేళ పుండయి రాచపుండి అయినప్పుడు అవసరం అనుకుంటే కాలైనా చెయ్యైనా నరుక్కుంటాం, లేకపోతే బాడీ మొత్తం విషం వచ్చి పాము కాటేసింది అనుకో, ఆ పాము కాటు బాడీ మొత్తం విషము మొత్తం వ్యాపించి చచ్చిపోయే లోపలనే దాన్ని కట్ చేసుకోవాలనుకుంటాం. ఈరోజు రాచపుండు పుట్టింది, దాన్ని నరుక్కునే ప్రయత్నం, దీన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తను ఏం వాదిస్తున్నాడు అనే వాదన కంటే తను ఏ సందర్భంలో ఎలా వ్యవహరించిండు అనేదే తెలంగాణ సమాజాన్ని చూడమంటున్నా. అతను నిజంగా పార్టీ మారాలనుకున్నా మాకు అభ్యంతరం లేదు, అతనికి స్వేచ్ఛ ఉంది. అతను కాంగ్రెస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే అతనికి స్వేచ్ఛ ఉంది. అతను బీజేపీలో టీఆర్ఎస్ లో చేరిన అతనికి స్వేచ్ఛ ఉంది, లేదా ఆయనే సొంతంగా పార్టీ పెట్టుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి కోవిడ్ ఉండి తను అనారోగ్యంతో ఉన్నప్పుడు కుట్రపూరితంగా అమిత్ షా, నరేంద్ర మోడీ గారు హింసిస్తుంటే ఆ సందర్భంలో బిడ్డగా అండగా నిలబడాల్సిన వ్యక్తి పోయి శత్రు పక్కన చేరడాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా బాధ, మా ఆవేదన, మా కోపం ఇదే. నువ్వు వెళ్లిన సందర్భము చాలా అన్యాయంగా దుర్మార్గంగా ఉంది. నువ్వు రాజకీయ ఫిరాయింపులు తెలంగాణ కొత్త కాదు, 12 మంది ఎమ్మెల్యేలు పోయిరు, ఎంపీలు పోయినరు, ముఖ్యమైన వాళ్ళు పోయిరు, అనుభవించిన వాళ్ళు పోయిరు, కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు వ్యవహరించలే. అంటే దుర్మార్గానికి పర్యాయ పదంగా వారి నిర్ణయం, వారి కలయిక ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు అధికార పార్టీలు, అంటే టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని పెద్ద ఎత్తున మన హుజూరాబాద్ ఎన్నికలు కూడా చూస్తున్నాం.
కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎదుర్కోబోతుంది? రెండు అధికారులు డబ్బు, మేము అనేది ఏంటంటే డబ్బులతోని లేకపోతే రాజకీయ అధికార బలంతో తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేసేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చుండేదే కాదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించిన భారతీయ జనతా పార్టీని, ఏర్పడ్డ తెలంగాణను దోసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబానికి ఎటే టైం గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మునుగోడు ప్రజలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా 4 కోట్ల ప్రజలకు మేలు జరగడానికి ఉపయోగపడుతుంది. మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం మునుగోడు ప్రజల మీద ఉన్నది. కాంట్రాక్టు టెండర్ల మీద, ప్రభావితం చేసే నాయకుల మీద, కొనుగోలు కేంద్రాలు తెరిచి పశువులను కొన్నట్టు కొనే వ్యక్తుల మీద కంటే మునుగోడు ప్రజల మీద మాకు ఎక్కువ నమ్మకం ఉన్నది. తద్వారానే ప్రజల దగ్గరకు వెళ్లి వివరిస్తాం. ఇంకేం సస్పెండ్ ఆయనే పోయినా ఆయనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్తే ఏమన్నాడు? ఇంకా ధృవీకరించేది ఏంది? ఎన్నికల ఉప ఎన్నికలే సిద్ధమైన కమిటీని డిక్లేర్ చేస్తున్నాను. మేము చెప్తుంటే మీరు ఎక్కడున్నారు? నేను చెప్తున్నదే ఉప ఎన్నికలకు తెరలేపినాం. ఎన్నికల ఉప ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ వైపున రెడీ అయిపోయింది. ఉప ఎన్నికలలో భాగంగానే 5 తారీఖు రోజు మున్గోడులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. ఉప ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, దానికి బాధ్యులను తెల్లారే కల్లా మీకు వివరాలు అందుతాయి. తెల్లారక ముందే ఈ చీకట్లోనే ఇక్కడి నుంచే మున్గోడు ఉప ఎన్నికలకు పిలిపిస్తున్నాము. వాడో వీడో ఎవడో వచ్చే వరకు ఎవడి కోసం ఎదురు చూసేది లేదు. ఉప ఎన్నికలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఎవడినైనా లెక్క తొక్కుకుంటూ పోతాము. వాడో వీడో అదో ఇదో ఈడో ఇన్కమ్ ట్యాక్స్ లొట్ట పీసుందని ఎవడు వచ్చినా పండ పెట్టి తొక్కుతాం. రెండేళ్ల కిందట ఆయన అనౌన్స్ చేశాడు బీజేపీ ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని. అప్పటి మీరు ఎందుకు చర్య తీసుకోలేదు, ఉపేక్షించలేదు? మీకు సడన్ రియాక్షన్ మీరు ఆఫ్ ట్రూత్ మీద ఉన్నారు. నోటీసులు చాలా సార్లు ఇచ్చారు, వివరణలు అడిగారు.